TRS ఏ పార్టీని టార్గెట్ చేయలేదన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగానే చిట్టన్ రామ్ మోహన్ రెడ్డి కూడా అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి కోరుకుంటున్న వారే తమతో చేతులు కలుపుతున్నారని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి. సోదరులు రామ్ మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ని అడగడం జరిగింది. చాలా సంతోషం. ఇది అభివృద్ధి కోరుకునే వాళ్ళే వస్తున్నారు తప్ప ఎవరు బలవంతం చేస్తానో లేకుండా వాళ్ళని ప్రెషర్ పెడుతున్నో ఏదో ప్రాబ్లం పెడతారు వచ్చే వాళ్ళు కాదు. దానికి ఎగ్జాంపుల్ రామ్ మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆలోచన. ఆ దిశగా అందరు కలిసి రావాలనేది ఆలోచన తప్ప ఏ పార్టీ కాల్ చేస్తే మాకు వచ్చేది లేదు. ఏ పార్టీలు ఏముంటాయని ప్రజలకంతా తెలుసు. ఏ పార్టీ పరిస్థితి ఏందనేది, టీడీపీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏందనేది మనం అందరం చూస్తా ఉన్నాం, ప్రజలకు తెలుసు. ఇప్పుడు కేవలం అభివృద్ధి కోరుకునే వారు మా పార్టీకి వస్తూ ఉన్నారు. అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు వస్తుంది తప్ప మేము బలవంతంగా ఎవరు పిలిచింది లేదు.